పదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఆరవ పాఠ్యాంశం ఏది భాగ్యోదయం. ఈ భాగ్యోదయం అనే పాఠ్యాంశానికి పాఠ్యాంశాన్ని మనకి అందించింది ఎవరంటే కొరివి కృష్ణస్వామి ముదిరాజ్. ఎవరన్నా కొరివి కృష్ణస్వామి ముదిరాజ్. సో ఈయన మనకి ఈ పాఠ్యాంశాన్ని అందించడం జరిగింది. అయితే ఈ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ యొక్క కవి పరిచయం మనం ఇప్పుడు నేర్చుకుందాం. అయితే ఈ కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ ఎవరు అనంటే ఈయన ఏం చేసిందో అనంటే హైదరాబాద్లో సామాజిక రాజకీయ ఉద్యమాలు, హైదరాబాద్లో మొట్టమొదటగా సామాజికంగా కానీ రాజకీయంగా కానీ ఉద్యమాలకు నాంది గీతం. అంటే మొట్టమొదటగా సామాజిక ఉద్యమమైనా సరే రాజకీయ ఉద్యమమైనా సరే అది ఇతనితోనే ప్రారంభించబడింది. సామాజిక ఉద్యమము రాజకీయ ఉద్యమము రెండు కూడా ఇతనితోనే ప్రారంభించబడింది. సో అది ఇతని యొక్క ప్రత్యేకత. అయితే ఇతను ఇతను ఏం చేసినాడు అంటే స్వాతంత్ర సమరయోధుడుగా చేశాడు, ఆ తర్వాత రచయితగా చేశాడు, జర్నలిస్ట్గా చేశాడు, విద్యా సంస్థల స్థాపకుడిగా చేశాడు, విద్యావేత్తగా చేశాడు, ఆ తర్వాత హైదరాబాద్ మేయర్గా కూడా పనిచేసినాడు. చూడండి ఇంత ఇన్ని ప్రత్యేకతలు ఒక వ్యక్తిలో ఉండడం అనేది చాలా గొప్ప విషయం. స్వాతంత్ర సమరయోధుడు ప్లస్ ఇతను రచయితగా రచనలు చేసింది, జర్నలిస్ట్గా న్యూస్ వార్తలను సేకరించి పత్రికల్లో ప్రింట్ చేయించాడు, విద్యా సంస్థల స్థాపకుడు, ఈయన కొన్ని పాఠశాలలు కూడా స్థాపించింది. అట్లాగే విద్యావేత్త అంటే ఈ విద్యావేత్త అంటే అంటే ఇతను చాలా ఉన్నతమైన చదువులు చదివి ఈ విద్యా వ్యవస్థ ప్రస్తుతం మనం ఉన్న విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఆ విద్యా వ్యవస్థను ఏ విధంగా మార్చాలని ఒక విద్యావేత్తగా కూడా పనిచేసింది అనమాట. ఆ తర్వాత హైదరాబాద్ మేయర్గా కూడా పనిచేయడం అనేది జరిగింది. ఇతను హైదరాబాద్ మేయర్గా కూడా ఈయన పనిచేయడం అనేది జరిగింది. అయితే 1957లో ఈయన 1957వ సంవత్సరంలో హైదరాబాద్ మేయర్గా ఎన్నికైన తర్వాత రాబోయే 30 సంవత్సరాలకు అనుగుణంగా ఈయన ఏం చేసినానంటే ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసినాను. ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. రాబోయే 30 సంవత్సరాలకు అనుగుణంగా ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేసిన ఒక గొప్ప దార్శనికుడు. దార్శనికుడు అంటే ముందు ఆలోచించేవాడు అన్నమాట దార్శనికుడు. ఇది 1957లో హైదరాబాద్ మేయర్గా వర్క్ చేస్తున్నప్పుడు 30 ఇయర్స్ మాస్టర్ ప్లాన్ అనేది ముందే తయారు చేసింది. అంటే ఫ్రమ్ 1957 టు 1987, అంటే 1957 నుంచి 1987 వరకు హైదరాబాద్లో ఏ విధంగా అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలకు అనుగుణంగా ఒక ప్లాన్ అనేది తయారు చేసిన గొప్ప తత్వ ఇది దార్శనికుడు. అయితే ఈయన ఒక పత్రిక కూడా ప్రారంభించినాను, అది ఆంగ్ల వారపత్రిక. అంటే వారానికి ఒక్కసారి మాత్రమే వచ్చే పత్రిక ఏందానా అంటే వారపత్రిక. కేవలం వారానికి ఒక్కసారి మాత్రమే వస్తుంది. చూడండి దక్కన్ స్టార్ ఆ పత్రిక పేరేంది, దక్కన్ స్టార్ అనే వారపత్రిక ఆంగ్లం, మళ్ళీ అది కూడా ఇంగ్లీష్, తెలుగు కాదు అన్నమాట, ఇంగ్లీష్ పేపర్ అది కూడా ఆంగ్ల వారపత్రికను స్థాపించడం జరిగింది. ఆ తర్వాత ఆ పత్రికను నడపడానికి కొన్ని విలువైన సంపాదకీయాలు రాయడం జరిగింది, వ్యాసాలు రాయడం జరిగింది. సో ఆ పత్రికను స్థాపించి విలువైన సంపాదకీయాలు విలువైన వ్యాసాలు కూడా ఆయన రాయడం అనేది జరిగింది. ఓకేనా. ఆ తర్వాత హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడానికి మనము పెద్ద పెద్ద గ్రంథాలు చదవాల్సిన అవసరం లేదన్నాను, ఈయన యొక్క రచనలు చదివితే మనకి తెలిసిపోతుంది మనకి హైదరాబాద్ చరిత్ర ఏ విధంగా ఉంది అని చెప్పేసి. ఆ తర్వాత ఈయన హైదరాబాద్ యొక్క నగరాన్ని ఛాయాచిత్రం అంటే గ్రాఫ్స్ అంటాం కదా, సో హైదరాబాద్ యొక్క నగరాన్ని ఛాయాచిత్రాల్లో అది కూడా 1000 పేజీల్లో
వెయ్యి పేజీల్లో బంధించి వెయ్యి పేజీల్లో బంధించి అంటే బంధించి అంటే వెయ్యి పేజీల్లో రాసి పిక్టోరియల్ హైదరాబాద్ ఏదన్నా పిక్టోరియల్ హైదరాబాద్ పిక్టోరియల్ హైదరాబాద్ అనే చూడండి హైదరాబాద్ నగరాన్ని వెయ్యి హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో వెయ్యి పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే గ్రంథం చరిత్రకు ఒక దృశ్య రూపంగా చరిత్రకు ఒక దృశ్య రూపంగా అందించిన గొప్పవేత్త తత్వవేత్త నవేత్త ఆ తర్వాత ఇతను తన మిత్రుడు బాపిరెడ్డి వర్మ మనకి పాఠ్యాంశంలో వచ్చే ఒక పాత్ర ఈ పాఠ్యాంశంలో వచ్చే ఒక పాత్ర బాపిరెడ్డి వర్మ అయితే ఈ కృష్ణస్వామి ముద్రాజ్ ఈ తన మిత్రుడు బాపిరెడ్డి వర్మతో కలిసి దళితుల అభ్యున్నతి కోసం ఎవరి కోసం నానా దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన వ్యక్తి ఎవరు అంటే మన కృష్ణస్వామి ముద్రాజ్ ఆ తర్వాత 1948లో ఉర్దూలో నాన్న అది కూడా 1948లో ఉర్దూలో ఏం చేసిండు హైదరాబాద్ కి 30 సాలా సియాసీ 30 సాలా ఇంకో చూడండి 48లో ఏమంటాడు హైదరాబాద్ యొక్క 30 సంవత్సరాల 30 సాలా సియాసీ జదుజిహి అనే హైదరాబాద్లో రాజకీయ ఉద్యమాలపై 30 సంవత్సరాల రాజకీయ ఉద్యమాలపై ఈయన ఒక గ్రంథం కూడా రాసినాడు 48లో హైదరాబాద్ అది కూడా ఉర్దూ హైదరాబాద్లో జరిగిన రాజకీయ ఉద్యమాలపై ఈయన గ్రంథం రాయడం జరిగింది ఏది ఉర్దూలో హైదరాబాద్కి 30 సాల సియాసీ జదు జిహీద్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది 48లో 1948లో ఈయన 1957లో చూడండి గుర్తుపెట్టుకోండి 1957లో ఈయన హైదరాబాద్ మేయర్గా పనిచేయడం జరిగింది అయితే మేయర్గా పనిచేస్తున్నప్పుడే ఈయన 30 సంవత్సరాల యొక్క మాస్టర్ ప్లాన్ తయారు చేయడం జరిగింది అక్కడ 30 సంవత్సరాలే ఇక్కడ కూడా 30 సంవత్సరాలే హైదరాబాద్కి 30 అంటే ఎంతనా 30 సాలా అంటే సంవత్సరాలు 30 సాలా సియాసీ జదు జిహీద్ అంటే హైదరాబాద్లో జరిగిన ఆ రాజకీయ ఉద్యమాలపై ఒక గ్రంథం కూడా రాయడం జరిగింది 30 సంవత్సరాలకు సంబంధించి ఓకేనా ఆ తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏది భారత ప్రభుత్వంచే భారత స్వాతంత్రోద్యమ చరిత్రను రాసే సంఘంలో మన ఇండియన్ హిస్టరీ ఇండియన్ ఫ్రీడమ్ ఫైటింగ్ హిస్టరీ అది రాసే ఆ ఒక కమిటీ ఉంటుందిగా ఆ కమిటీలో మన కొరుపిల్లి కృష్ణస్వామి ముదిరాజు కూడా ఒక ప్యానల్ మెంబర్ నాన్న ప్యానల్ మెంబర్ ఒక వన్ ఆఫ్ ది మెంబర్ అనమాట సో ఈ ఇది ఇతని యొక్క కవి పరిచయం మళ్ళీ ఒకసారి చూద్దాం హైదరాబాద్లో సామాజిక ఉద్యమాలకి రాజకీయ ఉద్యమాలకి మొట్టమొదటిగా ఇతని నాంది ఇతనే ప్రారంభించింది ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధుడుగా పనిచేసిండు రచయితగా పనిచేసిండు జర్నలిస్ట్గా పనిచేసిండు విద్యా సంస్థల స్థాపకుడిగా పనిచేసిండు విద్యావేత్తగా పనిచేసిండు హైదరాబాద్ మేయర్గా కూడా పనిచేసింది అయితే 1957లోనే హైదరాబాద్ మేయర్గా ఎన్నికైన తర్వాత రాబోయే 30 సంవత్సరాలకు అవసరాలకు అనుగుణంగా రాబోయే 30 సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన ఒక గొప్ప దార్శనికుడు మన కృష్ణస్వామి ముదిరాజ్ ఆ తర్వాత దక్కన్ స్టార్ అనే ఆంగ్ల వారపత్రికను స్థాపించి విలువైన సంపాదకీయాలు వ్యాసాలన్నిటి రాయడం జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ యొక్క నగరాన్ని ఛాయాచిత్రాల్లో అది కూడా 1000 పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే గ్రంథం పిక్టోరియల్ హైదరాబాద్ అనే ఒక గ్రంథాన్ని చరిత్రకు దృశ్య రూపంగా అంటే మనం ఆ గ్రంథం చూస్తే మనకి ఆ చరిత్ర అనేది తెలిసిపోతుంది చరిత్రకు గ్రంథ దృశ్య రూపంగా అందించడం జరిగింది అయితే తన మిత్రుడు భాగ్యరెడ్డి గారితో కలిసి దళితుల అభ్యున్నతి కోసం కూడా ఈయన కృషి చేయడం అనేది జరిగింది 1948లో రాజకీయ ఉద్యమాల హైదరాబాద్లో రాజకీయ ఉద్యమాలపై ఈయన గ్రంథం రాయడం జరిగింది ఆ గ్రంథం పేరేంటంటే హైదరాబాద్కి 30 సాలా సియాసీ జదు జిహీద్ హైదరాబాద్కి 30 సాలా సియాసీ జదు జిహీద్ అనే గ్రంథాన్ని హైదరాబాద్లో జరిగిన రాజకీయ ఉద్యమాలపై ఒక గ్రంథం రాసింది ఆ గ్రంథం పేరు అది అనమాట
తర్వాత భారత ప్రభుత్వం భారత ప్రభుత్వం స్వాతంత్ర భారతదేశం యొక్క స్వాతంత్ర ఉద్యమ చరిత్రను రాసే సంఘంలో ప్యానల్ సభ్యుడిగా ఇతన్ని నియమించడం అనేది జరిగింది ఇది కవి పరిచయం